ఏంటి ఇద్దరు సైలెంట్గా ఉన్నారు? మధు నీ ఫ్రెండా? ఎప్పుడొచ్చారు? రే కూర్చో. సో నువ్వు కమల్ గారి రూమ్మేట్ కాదు అంటే నువ్వు నాకు చెప్పినవన్నీ అబద్ధాలే కదా? ఫైన్, సరే నేను అడిగిన దానికి జవాబు చెప్పు. ఆ రోజు నేను ఫస్ట్ చూసినప్పుడు ఆ నైట్ ఆ అపార్ట్మెంట్లో నువ్వేం చేస్తున్నావు? అదే మధు. వేణు, అడిగిన దానికి జవాబు చెప్పు. మధు ఇప్పుడు ఏం అడక్కో, నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. నాకు కొంత టైం ఇవ్వు, అంతా నేనే చెప్తాను. మధు నేను చెప్పేది విను. మధు ప్లీజ్ మధు, నువ్వు ఇక్కడ ఉంటేనే సేఫ్. మధు మధు నీకేం కాకూడదు. నాకేం కాదు, ఇంతకు మించి ఏ విషయం నన్ను పెద్దగా హర్ట్ చేయదు వేణు. మధు నన్ను నమ్ము మధు, ప్లీజ్ మధు, నేను చెప్పేది విను మధు, ప్లీజ్. నా ఫీలింగ్స్కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు వేణు. అమీరన్నా, నీకో చెల్లెలుంటే తనకి ఇలాగే చేసేవాడివా? ఏమైనా చెప్పు మధు. ఏం లేదు లేవే. మరెందుకు అదోలా ఉన్నావు? ఏం లేదు మధు. మధు చెప్పు మధు. ఏంటి విషయం? నువ్వు ఏం చెప్పట్లేదు, తను ఏం చెప్పనంటోంది? సరే ఉదయాన్నే మాట్లాడుకుందా. ఆంటీ తననే జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఆర్మీ ఆఫీస్ రిలివేణు. ఇన్ని రోజులు నేను నా కూతురు ఒంటరిగానే ఉన్నాం, మేం చూసుకుంటాం. థ్యాంక్ యూ ఆంటీ. కూర్చో. ఒక్క మాటరా, నన్ను చెప్పుతో కొట్టినంత పనిచేస్తుంది. సార్, చనిపోయిన కమల్ గారు లాస్ట్గా సెల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడారు. ఆయన వెళ్ళి కలవబోతున్నానని ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరితో చెప్పేళ్ళారంట. సార్, ఇదే నెంబర్ కమల్ గారి ఆఫీస్ రిసెప్షన్ రిజిస్టర్లో రికార్డ్ అయింది సార్. ఆ నెంబర్ ట్రేస్ చేసినప్పుడు అమీర్ అనేవాడు సేమ్ టైంలో ఆ ఇంటి నుంచి వెకేట్ అయ్యి ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాడు సార్. ఇదిగో బాబు, ఇలారా. సార్, నేను ఈసీకే ప్యాకర్స్ అండ్ మోర్స్లో పనిచేస్తున్నాను. ఆ రోజు నైట్ వెంటనే షిఫ్ట్ చేయాలని చెప్పారు సార్. పెద్దగా థింగ్స్ ఏమి లేకపోవడంతో గంటలో పని పూర్తి చేశాను సార్. ఇప్పుడు ఇంటికి షిఫ్ట్ అయ్యి వచ్చారా? అది తెలియదు సార్, బట్ థింగ్స్ మాత్రం ఇక్కడే డెలివర్ చేశాం. సార్, అతను వేణు అనే పేరుతో మాట్లాడాడు, కానీ నెంబరు అమీర్ అనే పేరు మీద ఉంది సార్. ఇక్కడ వేణు అని ఎవరైనా ఉన్నారా? సిఐడి ఉన్నాడు. అతను పిలుస్తారా, కొంచెం మాట్లాడాలి. ఏదైనా ముందు నాతో చెప్పండి. నువ్వేమన్నా అతనికి సెక్యూరిటీవా? మిలిటరీ. మిలిటరీ పేరు అమీరా? సార్, ఆ నెంబర్ మీద ఏ బళ్ళు లేవు సార్. నాకెందుకో పొట్టోడి మీద కొంచెం డౌట్గా ఉంది. నా స్టైల్లో ఎంక్వైరీ చేయనా సార్? చూడటానికి అమాయకంగా ఉన్నారయ్యా. యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఇంట్లో కూర్చొని తేలిగ్గా ముందు కొడతారా? ఇప్పుడే వద్దులే, రేపు ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. పొద్దున్నే దిగిపోద్దులే.